సుకుమార్ కి అల్లు అర్జున్ కి మధ్య ఏం జరుగుతోంది? సుకుమార్ పై అల్లు అర్జున్ ఆగ్రహం అంటూ కొన్ని వెబ్సైట్లలో వార్తలు అయితే రాస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? సుకుమార్ పై అల్లు అర్జున్ ఆగ్రహం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా బన్నీ హట్ అయ్యేలా ఉన్నాయని, అల్లు అర్జున్ సుకుమార్ పై కోపంగా ఉన్నారని రకరకాల వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప పార్ట్1 డిసెంబర్ 2021 విడుదలైంది మరియు సుకుమార్ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 1 సంవత్సరం పట్టింది. ఆ తర్వాత సీక్వెల్ షూటింగ్ 2022 చివరిలో మొదలై మొదట 2023 క్రిస్మస్ కి సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తరువాత షూటింగ్ లో జాప్యం జరగడంతో ప్లాన్ మార్చి 2024 మార్చారు. సరైన ప్రణాళికతో అన్ని చర్చల తర్వాత టీమ్ 15 ఆగస్టు 2024 తేదీని ఫిక్స్ చేసింది. అల్లు అర్జున్ తన సినిమాల విడుదల తేదీల గురించి చాలా ప్రత్యేకంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ గట్టిగా ఫిక్స్ అవుతాడు. అల్లు అర్జున్ కు కోపం చిరాకు తెప్పిస్తున్న ఈ సినిమా ప్రతి షెడ్యూల్ ని సుకుమార్ వాయిదా వేస్తున్నాడని ఈ వార్త యొక్క సారాంశం. సమస్య ఏమిటంటే, వారు ఆగస్టు 15 తేదీని మిస్ అయితే వారు 2025 వేసవి వరకు ఆగాల్సి ఉంటుందట. ఆగస్టు డిసెంబర్ కాలం వారి విడుదల తేదీలను ప్రకటించిన ఓజీ, దేవరా, గేమ్ చేంజర్, కంగువా మరియు మరిన్ని పాన్ ఇండియా బిగ్ సినిమాల రిలీజ్ డేట్స్ ఉన్నాయి. సంక్రాంతి 2025 ఇప్పటికే పెద్ద మరియు చిన్న సినిమాలతో నిండిపోయింది. అల్లు అర్జున్ షూటింగ్ ఆలస్యం అవడంపై చిరాగ్గా ఉన్నాడట. మరోవైపు సుకుమార్ హడావిడిగా సినిమాను పూర్తి చేయాలని అనుకోవడం లేదు. నిరంతరం స్క్రిప్ట్ ను చూసుకుంటూ, ఫుటేజ్ చూస్తూ అవుట్పుట్ తో సంతృప్తి చెందకపోతే అతను వెంటనే రీషూట్ చేయమని అడుగుతున్నాడు. ఈ ఆలస్యం వలన సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుంది. మరోవైపు షూటింగ్ ఆలస్యం అవుతుంది, బడ్జెట్ పెరిగినా నిర్మాతలు ఖచ్చితంగానే ఉన్నారు. ఎందుకంటే సుకుమార్ పనితనం రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. కాబట్టి షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో బన్నీ అయితే కొంతమేర అప్సెట్ గా ఉన్నాడని తెలుస్తోంది.